मेरे चपंडम्मा इंत पार्टी एदगनी आम अंत पादयात्र सुदीर्घ पादयात्र चेयलिंदंटेने इन्वॉल्व कदा अध्यक्ष इन्वॉल्व कदा लेदा आम सहोद आये अन्ना इन्वॉल्व अंत दूर नड़वगलिगारु प्रजल्लो वेल्लारु कष्टपड्डारु निजंगा चाला चेशारु अलागे పదవులకు సంబంధించి రెండో మూడో పదవులో వాటిదేది ఎప్పుడు ఇష్యూ అవుతుందని నేను అనుకోను అంత ఆ ఫ్యామిలీకి ఆయన ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నేషనల్ లెవెల్ అంత రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో ఒకరు ఏదో ఒక పదవి దీనికోసమో దానికోసమో ఇదైపోయి గొడవలు వస్తారంటే అందుకంటే సిల్లి ఇదే వేరే ఉంటుందని నేను అనుకోను పైగా ఈ ప్రయత్నం దాని ఫెయిల్ అయినారని చెప్పి ఒక పెద్ద కష్టమైన ఒక బాధ్యత ఎత్తుకొని పోతారని కూడా నేను అనుకోను అలాంటి చేస్తుంటారని కూడా నేను అనుకోను అందుకు అవకాశం కూడా లేదు ఏమడ ఇంత ఇంత ఉన్నాయి సర్ప్లస్ ఉన్నాయి మాకు కావాల్సినన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు అనుకుంటే వాళ్ళని వచ్చి పిక్ చేసి తన పడిన కష్టం వల్ల ప్రజల్లో ఉండే అభిమానం వల్ల లీడర్లుగా ఎమర్జ్ చేయగలుగుతున్నప్పుడు సొంత చెల్లెలు పార్టీలో కూడా ఇదిగా ఉన్నాం అది ఒక పెద్ద ఇష్యూ అవుతుందని అవుతుందని నేను అనుకోను దానికోసం ఏదో ఇది చేస్తాను ఇది నేను ఇత్రగేసి అడుగుతా నిజంగా నేను చేసినా కూడా వీళ్ళే మీ మీడియానే అనేది ఇంకా కుటుంబం తప్ప వేరే కనపడట్లే అన్న ఇది చెల్లెలు అక్కడ మొత్తం కుటుంబం తల్లి గౌరవ అధ్యక్షురాలు చెల్లెలు ఇది మొత్తం వచ్చేసి వీళ్ళదే అయిపోయింది పార్టీ లేదని అప్పుడు కూడా అనేవాళ్ళు వాటన్నిటి పట్టించుకుంటూ కూడా నడవలేము వీఆర్ ఫోకస్డ్ ఆన్ ది స్టేట్ మీరు అనుకునే వన్స్ ఫర్ ఆల్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఇండివిజువల్ స్పర్తలు అలాంటివి కారణం కాదు కారణం కావడానికి అవకాశం లేదు ఎందుకు లేదంటే అన్ని సర్ప్లస్ ఉన్న ఫ్యామిలీ అది మొదటి నుంచి పాలిటిక్స్ లో ఉన్న ఫ్యామిలీ లేదా ముందు నుంచి ప్రజల్లో ఉన్న ఫ్యామిలీ దేనికి ఏదో పట్టుకొని లాగి చేసుకోవాల్సిన అవసరం లేని ఫ్యామిలీ ఉంటే yes స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఉంటాయి డిఫరెంట్ ఒపీనియన్స్ ఆన్ ఇష్యూస్ వీటి మీద రావచ్చు నేను చెప్తున్నది అదే చెప్తున్నా కదా దీని మీద భిన్న అభిప్రాయాలు ఉన్నాయి ఈయన స్థిరమైన అభిప్రాయం ఇది ఆమె స్థిరమైన అభిప్రాయం అది ఉన్నట్టుంది అది మరి ఎంతవరకు అది వెళ్తుందో తెలియదు కానీ ఆ ఉద్దేశంతోనే మొదలు పెట్టినట్టుంది విషయార్ ఆల్ ది బెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా నేను పర్సనల్గా నేను అనుకున్నా అయితే బట్ జగన్మోహన్ రెడ్డి గారు మేము వెనక్కు తిరిగి చూసుకుంటే ఈయన జర్నీ మొదలుపెట్టినప్పుడు ఎంతవరకు సక్సెస్ అంటే తెలియదు లాంగ్ జర్నీ టీడీఎస్ జర్నీ హై స్టేక్స్ కానీ కమిటెడ్గా ఇది చేశారు ఈరోజు ఆయన అక్కడ కూర్చున్నారు మాలాంటి వాళ్ళ మేము ఇక్కడ కూర్చోలేదు మాట్లాడగలుగుతున్నాం సొంత దీనికి అధారేట్గా మరి అవన్నీ ఎట్లుంటాయో జర్నీ తెలియదు రాష్ట్రానికైతే ఇక్కడ నుంచి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకొక రాష్ట్రంలో పోయి పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా ఎలాగూ లేనని చెప్పాం పార్టీ ఎక్స్పెన్షన్ పరోక్షంగా కూడా వేరే పార్టీలతో పెట్టుకోవడం కానీ చేయడం కానీ ఇంకా అయితే ఉండదు ఉండబోదు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంతకాలం ఇంకో రాష్ట్ర ప్రభుత్వంతో డీల్ చేయడంలో వీలైనంత సులభమైన అవగాహన కోసం ప్రయత్నం చేస్తారు తప్ప ఫ్రిక్షన్ అయితే కోరుకోరు అక్కడ ఎవరున్నా సరే కోరుకోరు అసలు వద్దు అని చెప్తుంటే ఇంకా సలహాలు ఇస్తామా దానికి సంబంధించి తెలిగారా ఎందుకుంటుందమ్మా అదే ఇప్పుడు నేను సంబంధం లేనంటే సన్నిహితంగా దగ్గరగా చూసినప్పుడు నేనే చెప్తున్నా ఈ విషయం ఆల్ ది బెస్ట్ అని ఆయన ఎందుకుండవు ఆయనకి ఎందుకుండవు కానీ దానికంటే కళ్ళ ముందు పిక్చర్ లార్జర్ పిక్చర్ చూస్తే డిఫరెంట్గా కనపడుతుంది అక్కడ ఉన్నవి అవి మామూలుగా ఉండవు ఆయన అంటే ఆ మొసళ్ళ మధ్య పది లాగాడు ఇంతవరకు కానీ బట్ హౌ ట్రెచరస్ అది ఎంత భయంకరంగా ఉంటుందనేది చూసినందువల్ల భయం వరీడ్గానే ఉంటారు నేను అనుకోవడం అన్నగా వరీడ్గా ఉంటారు బట్ ఆబ్వియస్లీ ఆయన బెస్ట్ విషయస్ ఉంటాయనుకుంటా బట్ అట్ ది సేమ్ టైం మళ్ళీ మళ్ళీ వద్దు వద్దనేది ఆయన కోరిక ఏమన్నా అర్థం ఉందా నువ్వు అడిగేదానికి కాదు కాదు ఎక్కడన్నా ఉంటుందా అన్న చెల్లెలు నాకు తెలియదు ఆమె అదే కదా అడిగింది ఇక్కడ నుంచి గైడ్ లైన్స్ ఉంటాయంటే ఎందుకుంటాయి ఆ పొలిటికల్ పార్టీ అయ్యాక మీరు ఫస్ట్ గమనించాల్సింది వ్యక్తి వేరు పొలిటికల్ పార్టీ వేరు పొలిటికల్ పార్టీ పెట్టాక హీజ్ ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారైనా హీజ్ ఆన్సరబుల్ టు ల్యాక్స్ ఆఫ్ పీపుల్ క్యాడర్ పబ్లిక్ సో దానికి తెలియకుండానే నువ్వు స్ట్రక్చర్ చంద్రబాబు నాయుడు లాగా మోసపూరితమైన పొలిట్ బ్యూరోలు లక్ష ఇవి పెట్టుకుని కమిటీలు పెట్టుకునే అట్లే ఉంటుంది పెట్టుకోకపోయినా అదర్వైజ్ యూ విల్ నాట్ బి దేర్ అన్లెస్ యూఆర్ కమిటెడ్ టు యువర్ ఐడియాలజీ యూఆర్ కమిటెడ్ టు యువర్ పార్టీ యూఆర్ కమిటెడ్ టు యువర్ ప్లేస్ ఆఫ్ అవర్ స్టేట్ కానీ ఎక్కడన్నా దాంట్లో నువ్వు ఇన్వాల్వ్ అయినప్పుడు
మళ్ళీ తెర వెనకంగా ఓటు తిప్పుకొని ఆ రకంగా ఓటు చేసి ఈ రకంగా ఓటు చేసి ఇవన్నీ చేసే ఆలోచనలు ఉండవు. జగన్మోహన్ రెడ్డి గారికి అసలు రానే రావు. ఆయన ప్లెయిన్ స్ట్రైట్ ఫ్యూచరిస్టిక్ నాయకుడు కాబట్టి అలాంటివి ఉండవు. అసలు దొంగ అక్కడ ఆమె నేను స్టడీ చేస్తున్నాను షర్మిలమ్మ అంటే అక్కడి నుంచి మళ్ళీ ఏపీలోకి వచ్చేసి ఇదే నేను చెప్పడం అంటే దానికి ఏం ఆన్సర్స్ ఏముంటాయి చెప్పమ్మా. ఆ రోజు ఇప్పుడు ఈరోజు ఈ సిచ్యువేషన్ ఏమన్నా మేము ఎవరూ ఇమాజిన్ చేయలే ఇది జరుగుతుందని. జరిగింది ఫ్యూచర్లో ఏముంటాయి అంటే ఏది వచ్చినా ఆయన మాటల్లోనే చెప్పాలంటే దేవుడు ఇది ప్రజల ఆశీస్సులు వీటికి సంబంధించే ఉంటాయి. దీనికి దానికి సంబంధమే లేని వ్యవహారం అది. అప్పుడు ఆ టైం వచ్చినప్పుడు దాని గురించి ఆన్సర్. వైఎస్ఆర్ అభిమానులు ఎప్పుడు ఉన్నారు అప్పుడు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు. బట్ పొలిటికల్ టర్న్ తీసుకున్నాక మేము గమనించినాం 2014 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు 106 స్థానాల్లో పోటీ చేసినట్టు నేనే అప్పుడు ఎక్కువ తెలంగాణ చూశాను. 6% ఎంత ఓటింగ్ వచ్చింది. యాక్చువల్ ఉమ్మడి రాష్ట్రం అయితే నా కాన్ఫిడెన్స్ నేను చూశాను కాబట్టి తెలంగాణ మేము గవర్నమెంట్లోకి వచ్చేసేవాళ్ళం అనుకుంటాం. ఉమ్మడి రాష్ట్రం పోయింటే తెలంగాణలో సీట్లు బాగా వచ్చేవి. బట్ తెలంగాణ డివైడ్ కాగానే అభిమానులందరూ మొహం మీదే అంటూ వచ్చారు. ఇంకా మీ పని మీదిన్నా మా పని మాదే అనేది మొదలైంది. ఇదే ఇప్పుడు గాంధీ మహాత్ముడు మీద అభిమానం ఉంటుంది కానీ ఓటేమంటే నాకు డౌటే వేస్తే ఎంతమంది వేస్తారనేది. సో రాజశేఖర రెడ్డి గారంటే అభిమానం ఉండడం వేరు. తెలంగాణ డివైడ్ కాగానే తెలియకుండానే మా ఇంట్రెస్ట్ వేరు కదా అనేది రాజకీయ నాయకుల కింది స్థాయి వచ్చింది కాబట్టి ఐ డోంట్ నో అది ఎట్లుంటుందనేది చెప్పలేము. ఏదైనా సరే ఆమె అన్నారుగా కమిటెడ్గా తెలంగాణలో ఉంటానని దాన్ని బట్టి రెస్పాన్స్ ఉంటుందేమో తెలియదు మాకైతే ఐడియా లేదు.